హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక రెసిపీతో మేము ఇందరికి వచ్చేసాను. అదేంటో చూస్తున్నారు కదా, ఇది చిల్లీ చికెన్ అండి. చిల్లీ చికెన్ కోసం కావాల్సిన పదార్థాలు మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకుందాము, అది కూడా బోన్లెస్ తీసుకుంటే చాలా మంచిది. ఇలా చికెన్ తీసుకున్న తర్వాత మనము చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను. చాలా సింపుల్గా ఇప్పుడు మార్కెట్లో దొరికిపోతున్నాయండి అన్ని మసాలాలు. నేను ముందుగా కూడా మీకు మంది అరేబియన్ మంది ఎలా తయారు చేసుకున్నాను ముందు నా వీడియోలో చూసారు కదా, ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి. ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తున్నాను. చిల్లీ చికెన్ ఇలా బాక్స్ దొరుకుతుందండి, అన్ని మసాలాలు దీంట్లోనే అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ మనము బ్యాక్ సైడ్ చూసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయని చూపిస్తారు. ఇలా రెండు ప్యాకెట్లు వస్తాయండి, దీంట్లో ఒకటి మసాలా ఉంటుంది, ఇంకొకటేసి ఆయిల్ లాగా వస్తుంది. ఒకటి మసాలా వచ్చేసి దీంట్లో మనం మొత్తం చికెన్కి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట లేదా రెండు గంటలు డీప్ ఫ్రిజ్లో లేదా అలా మిక్స్ చేసి పక్కనైనా పెట్టేసుకోవచ్చు. మనకు దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, క్యాప్సికం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెను మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికం ఇవన్నీ రెడీగా పెట్టుకొని మనము ఒక ఆయిల్కి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసి మనం రెడీ చేసుకుంటున్నాము. దీంట్లో నేను ఏం వేసానంటే చూడండి, నేను తెల్ల ఆయిల్ వేసాను, రెండు మూడు పచ్చిమిర్చి వేసాను. ఇలా సగానికి కట్ చేసి మిగతావన్నీ ఇలా వేసేసుకున్నాను, మీకు చూపించాను కదా. ఒక కొత్తిమీర పక్కన పెట్టేసి మిగతావన్నీ దీంట్లో ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆయిల్ ఇస్తాడని చెప్పినాను కదా ఒక ప్యాకెట్లో, ఇది కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని నేను ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు నేను వేసుకున్నాను. వేసుకొని దానికి ఇంకా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనము టమాటో కెచప్, చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ ఇవి మూడు యాడ్ చేసుకొని మనము కొంచెంసేపు వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. చిల్లీ చికెన్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం ఇది ప్యాక్ తెచ్చుకొని మిక్స్ చేసుకొని చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చూపించాను కదా ఇప్పుడు ప్యాకెట్ ఎలా ఉంటుందో. ఇవి మార్కెట్లో చాలా వస్తున్నాయి, చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఇవి మీరు ఎక్కడ సెర్చ్ చేసినా మార్కెట్లో దొరికిపోతుంది. చూడండి, ఇలా మొత్తం వేసేసుకొని చికెన్ బాగా కొంచెంసేపు ఒక 10 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అద్దరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. ఇంకా నేను ముందుగా చూపించిన కొత్తిమీర ఇలా వేసేసుకుంటున్నాను. లాస్ట్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో వేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ దాకా దీన్ని మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చిల్లీ చికెన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి, నా నోటిఫికేషన్స్ మీకు రెడీగా ఎప్పుడున్నా వచ్చేస్తాయి. ఓకేనా మరి ఫ్రెండ్స్, నా ఛానల్ తప్పకుండా వాచ్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇది ఎలా చేసుకున్నాను అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, మీకు ఖచ్చితంగా కరెక్ట్గా అర్థమవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.